నన్నెవ్వరూ కాంటాక్ట్ చేయలేదు, నేనెవర్ని సంప్రదించలేదు, ఇక పార్టీ మార్పు అనే ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది, అవన్నీ ఊహాగానాలే అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. వికారాబాద్ జిల్లా పరిగిలో మాట్లాడిన ఆయన, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ హైకమాండ్ టికెట్ ఎవరికిచ్చినా తాను సహకరిస్తానన్నారు. పీసీసీ అధ్యక్ష పదవికి రేసులో ముందున్నానంటూనే ఎవరికి అవకాశం ఇచ్చినా ఓకే అన్నారు జానారెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ కు మంచి రోజులు రాబోతున్నాయంటూ కామెంట్ చేశారు. ఇవన్నీ ఊహాగానాలు, అసందర్భమైనటువంటి విషయం, అందులో సత్యం లేదు. రెండోది, నన్ను సంప్రదించిన వాళ్ళు లేరు, నేను సంప్రదించింది లేదు. అసలు మీకెవరెవరన్నా సంప్రదిస్తే మీరు ఆ విషయాన్ని తీసుకొచ్చి నా బుద్ధలు పెట్టు, దానికి అదేంటో తెలుసుకున్నా చెప్తా, లేకుంటే అది ఆ తెలుసుకోకుండా ఎందుకు మాట్లాడిండ్రు అడగనని అడుగుతా. ఆ పార్టీలు కూడా ఊహించుకుంటుంటాయి, మన పార్టీలో కూడా మిమ్మల్ని అందరినీ తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇది టీఆర్ఎస్లో రామ్మోహన్ రెడ్డి నేను తీసుకొచ్చి బలం చేస్తే బాగుంటుంది, వస్తా చూద్దామా ఆలోచిద్దామా ఈ అనుకునే ఈయని మీరు పోతుండ్రా మీరు వస్తుండ్రా అని మీరు అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? ఫర్ ఎగ్జాంపుల్, అట్లనే ఆ పార్టీలో బలం చేసుకోవటానికి వివిధ పార్టీ యొక్క వాళ్ళని అడగదామని ప్రయత్నాలు చేయొచ్చు, చర్చించుకోవచ్చు, ఆలోచన డిసిజన్. కానీ నాలాంటి స్టేజ్కి వచ్చినటువంటి నాయకులు మేము చెప్తే తప్ప అథెంటిక్ లేక అది రుజువు చేసుకునేదాకా అనవసరమైనటువంటి ప్రశ్నలు వేసి సమయాన్ని వృధా చేసేటట్టు కాదు, అది ఇండిగ్నిఫైడ్, అగౌరవమైనటువంటి చర్చ, అసందర్భమైనటువంటి విషయం.